హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నర్మదా శారీ హౌస్. నేను మీ సునీత రెడ్డి. ఈరోజు ఇప్పటివరకు మనకు చూపించుకోలేదండి ఈ వెరైటీ. నారాయణపేటలో చెక్స్, నారాయణపేటలో బాడీ వచ్చేసి మొత్తం చెక్స్, అలాగే ట్రెడిషనల్ బార్డర్స్తో ఒక మిడిల్ ఏజ్ గ్రూప్ నుంచి పెద్దవాళ్ళ వరకు వస్తుంటుంది. బాడీలు అంతా వచ్చేసి మళ్ళీ మళ్ళీ బూటీ లేకుండా ప్లెయిన్తోనే ఉంటుంది చెక్స్తో. కాబట్టి మీకు చూపిస్తాను, శారీస్ చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చాయి నారాయణపేట పట్టులో. అప్పుడప్పుడు ఒక 2-3 డేస్కి ఒకసారి మీకు ఒక ఎపిసోడ్ అలాంటి శారీస్ అన్ని కూడా పరిచయం చేస్తాను. ఒక్కసారి అలా చూపించమ్మా నారాయణపేట అనేది. ఎన్ని కవర్స్ అంటే స్టాక్ వచ్చేసి సర్దడానికి కూడా లేకుండా చాలా వచ్చేసాయండి. దాంట్లో వెరైటీ అనేది రకరకాలుగా వచ్చాయి. లో నుంచి హై వరకు అన్ని రకాలే వచ్చాయి. ఈరోజు మాత్రం ఒక వెరైటీలో మనకు 25 శారీస్ ఉన్నాయి, అవి మాత్రమే చూపిస్తాను. ఇంకా వేరే 2-3 రకాలు పెడితే కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాం. అలా కాకుండా ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళకు బాగుంటుంది. కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఉంటాయి, మీకే చూస్తే అర్థమవుతుంది. శారీస్ చాలా బాగున్నాయి, కొత్తగా మనం ఇప్పుడే చూపిస్తున్నాం ఈ వెరైటీ వచ్చేసి. మిస్ అవ్వకండి ఈ అవకాశాన్ని ప్లీజ్. మళ్ళీ ఇంక మీకు అందరికీ తెలిసిందే ప్రతిరోజు చెప్తున్నాను అనుకుండా, కొత్తగా ఛానల్ చూసే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తుండండి. మీకు కావాల్సిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేయండి. వాళ్ళకు కూడా మన రకరకాల వెరైటీ అనేది మనం పెట్టేవని వాళ్ళకు కూడా తెలుస్తుంటాయి కదా. మిస్ అవ్వకుండా ఈ విషయం చేయండి. వీడియో స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్. ఈరోజు నారాయణపేటలో మనం చెక్స్ వచ్చేసి శారీ మిడిల్లో చెక్స్తో ఉన్న శారీస్ అన్ని చూపించుకుంటున్నాం. ఫస్ట్ శారీ వచ్చేసి ట్రెడిషనల్గా గ్రీన్తో స్టార్ట్ అవుతుంది. మంచి మెహందీ గ్రీన్ అండి. మెహందీ గ్రీన్కి మనకు చెక్స్ వచ్చేసి లైట్ కనకాంబరం కలర్తో మనకు బార్డర్ అవుతుంది. దానిపైన కూడా అవి కూడా చెక్స్ కూడా అలానే ఉంటుంది. కాకపోతే మనకు పింక్లా కనిపిస్తున్నాయి, లైట్ స్మాల్ చెక్స్ అండి. మీరు గమనిస్తే శారీ అంతా ఇలా చెక్స్ కాంట్రాస్ట్తో ఉంటుంది. బార్డర్ చెప్పాను కదా, ట్రెడిషనల్ బార్డర్స్. ఈ బార్డర్స్ నారాయణపేటలో మనకు అసలు ఎప్పటి నుండోనండి చాలా నీట్గా ఉంటుంది. ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళకైతే ఈ శారీ వేసుకుంటే ఎంత అందంగా ఉంటారో. ఈ కలర్ వచ్చేసి దీంట్లో కూడా యాడ్ అయింది కాబట్టి కలర్ చేంజ్ అయింది. యాక్చువల్గా అయితే ఇది కలర్ కనకాంబరం కలర్ కాంట్రాస్ట్, స్మాల్ టెంపుల్. ఇది కంప్లీట్ థ్రెడ్ అండి, పైన వచ్చేసి థ్రెడ్. ఇది వచ్చేసి జరీ, హ్యాండ్లూమ్ శారీస్. మనం ఒకసారి శారీని కూడా మేము గమనించితే బ్యాక్ సైడ్ శారీ బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో, ఎక్కడ ఇబ్బంది లేకుండా. నెక్స్ట్ వచ్చేసి మన కింద బార్డర్ శారీ, బోత్ బార్డర్ సేమ్ సైజ్తో ఉన్నాయి చూడండి. మనకు వచ్చేసి ఇవి మనకు 4-5 ఇంచ్ మధ్యలో ఉంటాయండి పళ్ళు. నెక్స్ట్ ఈ శారీస్కి పళ్ళు కూడా మనకు కాంట్రాస్ట్తో స్టార్ట్ అయ్యాయి. బార్డర్ కలర్ అయితే ఏదైతే ఉందో కనకాంబరంలో లైట్ కనకాంబరం కలర్ అండి ఇది. కనకాంబరం మనకు పూల ఐడియా ఉంది కదండి, అది కొంచెం డార్క్గా ఉంటుంది. మనకు మీకు పీచ్ లాగా కూడా కనిపించచ్చు, కొంచెం అలా కూడా షేడ్ ఉంటుంది. పళ్ళులో కూడా మనకు గ్రీన్ లైన్స్ తోటి పళ్ళు. నెక్స్ట్ ఇదివరకు వచ్చేసి ఈ శారీస్కి ఏం చేసేవాళ్ళంటే ఒక 2 ఇయర్స్ బ్యాక్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుండేది, సారీ ప్లెయిన్ అంటున్నా సెల్ఫ్ బ్లౌజ్ వస్తుండేది. శారీ కలర్ అయితే ఏదైతే ఉందో రన్నింగ్ అదే కలర్ వచ్చేస్తుంది. ఇప్పుడు అలా కాదు, బార్డర్ కలర్ పళ్ళు కలర్ అయితే ఏదైతే ఉందో నేటివ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇదే వెళ్ళొచ్చు. మనకు సెల్ఫ్తో ఇదివరకు ఉండి చాలా వరకు కాంట్రాస్ట్ కుట్టించుకునేవాళ్ళు, అలాంటి ఆప్షన్ లేకుండా ఇప్పుడు నీట్గా ఉందండి శారీ వచ్చేసి. డైయింగ్ కూడా చాలా కలర్స్ కూడా చాలా బాగా వచ్చాయి. ఈ శారీస్ ప్రైస్ వచ్చేసి 6,850 రూపీస్. ఎంత రీజనబుల్ అనేది మీరు బయట మార్కెట్లో కంపేర్ చేసిన తర్వాతనే పర్చేస్ చేయండి. ఎందుకంటే ఈ శారీస్ వచ్చేసి నాకు ఈవినింగే వచ్చేసాయి, వెంటనే కొత్త వెరైటీ ఏదైనా వచ్చేసిందంటే మీకు పెడతానని చెప్పాను కదా, అందుకే పెట్టడం అవుతుంది. ఇందులో కలర్స్ మనకు మినిమం 20 కలర్స్ పైన ఉన్నాయి. ఒకసారి చూద్దాం శారీ ప్రైస్ 6,850. నెక్స్ట్ మనం కలర్స్ అనుకున్నాం కదండి, ఇందులో మీకు ఒకసారి కలర్స్ ప్రతి శారీని ఓపెన్ చేస్తే కొంచెం నీట్గా ఉన్న శారీస్ ఇప్పుడే హ్యాండ్లూమ్ పాడైపోతాయి కదండి, మీకు క్లియర్గా అర్థమయ్యేలా కూడా మీకు మెన్షన్ చేస్తాను. ఇది లీఫ్ గ్రీన్కి, కంప్లీట్ ప్యారెట్ గ్రీన్ కాదు, అలానే లీఫ్లో కాస్త సెకండ్ స్టేజ్లో ఉన్నది. దీనికి మస్టర్డ్ ఎల్లో పళ్ళు మస్టర్డ్ ఎల్లోనే వచ్చేస్తుంది, బ్లౌజ్ మస్టర్డ్ ఎల్లోనే వస్తుంది కాంట్రాస్ట్. నెక్స్ట్ లైట్ కలర్ అండి, వావ్ మస్క్ మిలాన్ కలర్ అని వచ్చింది. మస్క్ మిలాన్కి లైట్ కనకాంబరం, బేబీ పింక్ కనకాంబరమా, కనకాంబరంలోనే షేడ్ వేరండి, వీటిలో డిఫరెంట్గా ఇస్తున్నారు. ఇది కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్, కాంట్రాస్ట్ పళ్ళు. నెక్స్ట్ గ్రీన్లో ఒక డిఫరెంట్ షేడ్తో ఉంది. ఇది కూడా గ్రీన్లో కూడా మనకి ఎన్ని వేరియేషన్స్తో వస్తాయి మీరు గమనించండి. దీనికి నెక్స్ట్ మనకు పళ్ళు బ్లౌజులు కలర్ ఎక్కడ వస్తుందనేది దీన్ని కంపేర్ చేయొచ్చు. థ్రెడ్ బార్డర్తో టెంపుల్ ఉంది చూడండి, దీన్ని చూసుకుంటే సరిపోతుంది. ఇది రెడ్ కలర్తో మనకు బ్లౌజ్ వచ్చేస్తుంది, పళ్ళు కూడా రెడ్ కలరే ఉంటుంది. దీనికి ఈ కలర్ ఇందులో మిక్స్ అయ్యేసరికి, రెడ్లో మిక్స్ అయ్యేసరికి కలర్ అనేది ఇక్కడ చేంజ్ కనబడుతుంది. నెక్స్ట్ పింక్ కలర్ అండి, పింక్ గ్రీన్ కాంట్రాస్ట్.
ఇది కూడా కాంబినేషన్ ట్రెడిషనల్ అయినా సరే చాలా బాగా ఇచ్చారు నెక్స్ట్ పికాక్ బ్లూకి రెడ్ చాలా బాగున్నాయండి సారీస్ కాంబినేషన్స్ నీట్గా ఉన్నాయి సారీస్ ప్రైస్ 6850 ఒకసారి కలర్స్ చూడండి పికాక్ బ్లూకి రెడ్ నేను ఈ పేపర్ కూడా తీస్తే ఇక్కడ నలిగిపోతుందని అంత నీట్గా పెట్టడం అవుతుంది పింక్ గ్రీన్ అంటే మీకు సారీ ఏదైనా కావాలనుకున్నప్పుడు నేను క్లియర్గా మీకు పిక్ చేస్తాను మీరు అడగండి నేను దానికి ఏం అభ్యంతరం లేదు గ్రీన్ కి రెడ్ నెక్స్ట్ లైట్ కలర్ కి పేస్టల్తో అది కూడా బార్డర్ కూడా వచ్చేసింది అలా నెక్స్ట్ లీఫ్ గ్రీన్ కి మస్టర్డ్ ఇంకా నెక్స్ట్ కలర్స్ చూద్దాం ఒకసారి నెక్స్ట్ ఇంకొకసారి మీకు ఓపెన్ చేస్తే కూడా క్లియర్గా అర్థమవుతుంది అనేసి ఇంకొకసారి ఓపెన్ చేయడం అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మంచి వైలెట్ కలర్కి గ్రీన్ కాంట్రాస్ట్ వైలెట్ పైన మనకు గ్రీన్ చెక్స్ మీరు ఒకసారి చెక్స్ కూడా గమనించండి స్మాల్ చెక్స్ ఎలా ఉన్నాయి అనేది అలా దగ్గర నుండి చూస్తే అంత క్లియర్గా కనిపిస్తున్నాయి నెక్స్ట్ బార్డర్ కూడా ఎంత నీట్గా ఉంది చూడండి సారీ బోత్ సైడ్ సేమ్ బార్డర్ ఉంటుంది సారీ అంతా చెక్స్ పళ్ళు చెప్పాను కదా గ్రీన్ పళ్ళునే ఉంటుంది దాంట్లో వచ్చేసి మనకు జరీ చరీ థ్రెడ్ లైన్స్ లాగా ఇలా వైలెట్ మిక్స్ అవుతుంది బ్లౌజ్ మంచి గ్రీన్ కలర్ వైలెట్కి గ్రీన్ నీట్గా ఉంది డార్క్ కలర్ అనుకున్న వాళ్ళకు ఇది కూడా మంచి బెస్ట్గా ఉంటుందండి కలర్స్ ఒక్కసారి చూద్దాం ఇంకా కొన్ని ఇలా ఓపెన్ చేస్తే శారీ ఎలా ఉంటుందని అర్థమైపోయి కొన్ని శారీని అలా మీకు చెప్పడం అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు మనం ఒకటి ఓపెన్ చేసాం కదండి సేమ్ అలాంటివి ఫస్ట్ చేసిన తర్వాత చూపించినవి అన్నీ ఒకటేను ఒకసారి మీకు ఐడియా గురించి అనేది మళ్ళీ ఇలా చూపించడం ప్రతి కలర్ ఓపెన్ చేయడానికి ఒక ఇలా చూపించడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి పికాక్ బ్లూలోనే కొంచెం లైట్గా ఉంది దానికి రెడ్ కాంట్రాస్ట్ గ్రీన్ కాదండి పికాక్ బ్లూలో తెలుస్తుంది ఇది పికాక్ బ్లూలానే కనిపిస్తుంది కదా పికాక్ బ్లూకి రెడ్ కలర్ ఇక్కడ మనం ఈ థ్రెడ్ చూసేసి కూడా మనం గమనించవచ్చు రెడ్ కలర్ కాంట్రాస్ట్ అనేసి నెక్స్ట్ ఇది మంచి లైట్ పీచ్లో ఉందండి లైట్ పీచ్కి సీ గ్రీన్ సీ గ్రీన్ మనకు బార్డర్లో సీ గ్రీన్ లైట్ కనిపిస్తుంది కానీ యాక్చువల్గా పళ్ళు బ్లౌజ్ అనేది ఇంత డార్క్లో ఉంటుంది మీరు గమనించండి ఈ కలర్ వచ్చేసి దీంట్లో యాడ్ అయింది కాబట్టి ఈ కలర్ ఇలా కనిపిస్తుంది నెక్స్ట్ గ్రీన్లో ఒక డిఫరెంట్ షేడ్తో ఇది వచ్చేసి లీఫ్ గ్రీన్లో కాకుండా ఇంకొంచెం డార్క్గా ఉంది దానికి మస్టర్డ్ ఈ బార్డర్లో ఇక్కడ చూస్తే తెలుస్తుంది కాంబినేషన్స్ అయితే ఏ శారీకి ఆ శారీ చాలా అందంగా ఉందండి నెక్స్ట్ స్కై బ్లూకి రెడ్ కాంట్రాస్ట్ చాలా బాగా ఇచ్చారు ఇది కూడా ప్రతి కాంబినేషన్ బాగుంది నెక్స్ట్ ఇది వచ్చేసి చీకు కలర్కి రెడ్ కాంట్రాస్ట్ ఇది కూడా చూడండి ఎంత నీట్గా ఉందో కొంచెం ఇందులో పేస్టల్స్ టచ్ అయ్యాయి కదా పేస్టల్స్ డార్క్స్ అన్ని మిక్స్డ్గా ఉన్నాయి మీరు గమనించండి ఈ శారీస్ ప్రైస్ వచ్చేసి 6850 ఫ్రెండ్స్ మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మార్కెట్లో కంపేర్ చేయండి మీకు బెటర్ అనే తర్వాతనే కంటిన్యూ అవ్వండి ప్రైజెస్ కానీ క్వాలిటీ కానీ ఎందుకంటే మీ తొందరపడేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సిన పని లేదు మార్కెట్లో మనకు ప్రైస్ బెటర్ కనిపిస్తేనే మా స్టోర్వి క్వాలిటీ కంపేర్ చేసుకున్న తర్వాతనే మీకు కావాల్సిన పర్చేజ్ చేసుకోండి ఈ శారీస్ ప్రైస్ 6850 కలర్స్ ఒకసారి చూడండి మంచి చీకు కలర్కి రెడ్ కలర్ కాంట్రాస్ట్ స్కై బ్లూకి రెడ్ గ్రీన్ కి మస్టర్డ్ లైట్ పిస్తా కూడా కాదండి ఒక డిఫరెంట్ షేడ్తో ఉంది లైట్ పేస్టల్కి సీ గ్రీన్ నెక్స్ట్ పికాక్ బ్లూకి రెడ్ కాంబినేషన్స్ అయితే అదిరిపోయాయండి నెక్స్ట్ ఇంకా కొన్ని కలర్స్ చూద్దాం నెక్స్ట్ మనం ఈరోజు అన్ని నారాయణపేట అనుకున్నాం కదా దాంట్లో వచ్చేసి మంచి ఆనంద బ్లూకి మస్టర్డ్ కాంబినేషన్తో ఉన్నదండి దీనిపైన వచ్చేసి మనకు మస్టర్డ్ లైన్స్తో ఉన్నది మీరు ఒకసారి గమనిస్తే అదిగోండి దగ్గర నుండి చూస్తే మనకు ఇలా క్లియర్గా తెలుస్తుంది ఈ కలర్ వచ్చేసి దీంట్లో యాడ్ అయ్యేసరికి చూడండి బార్డర్ కలర్ ఎలా అయిపోయిందో మంచి ట్రెడిషనల్ గ్యాప్ బార్డర్స్ లాగా బోత్ సైడ్ సేమ్ బార్డర్ శారీకి అలాగే పళ్ళు చూడండి మంచి మస్టర్డ్ ఎలా అని చెప్పాను కదా నీట్గా ఉందండి కాంబినేషన్ బ్లౌజ్ మీకు ఓపెన్ చేస్తేనే శారీ అర్థమవుతుందంటే మీరు కన్ఫర్మ్గా కావాలనుకున్న వాళ్ళకి మాత్రం నేను ఇంత ఓపెన్ చేసి మీకు క్లియర్గా చూపించగలను వీలైతే వీడియో కాల్ కూడా చూపిస్తాను నీట్గా కాంట్రాస్ట్ బ్లౌజ్ శారీస్ ప్రైస్ అన్నిటికీ సేమ్ అండి దీంట్లో ఒకసారి కలర్స్ అన్ని మళ్ళీ రిమైనింగ్ కలర్స్ అన్నీ ఒక్కసారి చూద్దాం నీట్గా ఉన్నాయి కలర్స్ ప్రతి ఒక్కటి గ్రీన్కి వచ్చేసి మనకు పీచ్ కలర్ వైట్కి వచ్చేసి నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవి పెట్టేసి నెక్స్ట్ మంచి బాటిల్ గ్రీన్కి పీచ్ పింక్ అండి కాంబినేషన్ చూడండి అద్దరిపోయింది లెహెంగాస్ కూడా బాగానే ఉంటుంది మనం రెండు బార్డర్స్ యాడ్ చేసామంటే లెహెంగా కూడా మంచి చాలా బాగుంటుంది పిల్లలకి
మంచి లైట్ వెయిట్ లో ఉంటుంది సారీ అయితే ఇంత లైట్ వెయిట్ అండి మంచి ఆఫ్ వైట్ కి నేవీ బ్లూ పేస్టల్ అభిమానులకు ఇది కూడా చాలా బాగుంటుంది ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళకి మరి ఇలాంటి కలర్స్ ఏ కావాలి అంటారు నెక్స్ట్ గ్రీన్ లో మెరూన్ మన ఇంతకుముందు గ్రీన్ కు రెడ్ తీసుకున్నాం ఇది మాత్రం మెరూన్ తో వచ్చింది చాలా నీట్ గా వచ్చిందండి డార్క్ కలర్స్ గ్రీన్ చాలా ఉన్నట్టు అనిపిస్తున్నాయి కానీ మీరు బోర్డర్స్ కంపేర్ చేయండి ప్రతి బోర్డర్ డిఫరెంట్ గా ఉంది గ్రీన్ లో వేరియేషన్ ఉంది కానీ నీట్ గా ఉన్నాయండి కలర్స్ వచ్చేసి ఇది కూడా వచ్చేసి బా ఎంత బాగుందండి కలర్ ఇది లైట్ గ్రీన్ లో ఒక రకమైన డిఫరెంట్ షేడ్ తో లైన్స్ కూడా మీకు తెలుస్తున్నాయి చూడండి బేబీ పింక్ లాగా చాలా బాగుందండి కాంబినేషన్ ఇది కూడా నెక్స్ట్ ఒక లైట్ కలర్ లో ఇది కూడా ఒక డిఫరెంట్ షేడ్ తో ఇది గ్రే కాదు అలానేసి లైట్ మిల్క్ వైట్ కాదు ఒక పేస్టల్ కి లైట్ కలర్ తో ఇది కూడా కాంట్రాస్ట్ సూపర్ కాంబినేషన్ తో ఇచ్చారు సారీస్ అన్ని చూడండి ఎంత నీట్ గా ఉందో కాంబినేషన్ కొత్తదైనా సరే సారీస్ ప్రైస్ 6850 నెక్స్ట్ కలర్ గ్రీన్ కి మంచి బేబీ పింక్ అనొచ్చా దీని పీచ్ ఒక లాంటి కలర్ తో చాలా బాగా ఇచ్చారు నెక్స్ట్ గ్రీన్ కి మెరూన్ ఆఫ్ వైట్ కి బ్లూ నేవీ బ్లూ వావ్ బాటిల్ గ్రీన్ కి పీచ్ పింక్ సూపర్ అండి కాంబినేషన్స్ అన్ని నెక్స్ట్ ఇంకొక 2-3 కలర్స్ ఉన్నాయి చూద్దాం ఇంకొక లాస్ట్ 3 కలర్స్ మిగిలిపోయాయండి మనం ఇంతకుముందు గ్రీన్ ల గురించి టాపిక్ వచ్చింది కదా చూడండి గ్రీన్స్ లోనే ఇప్పుడు ఈ ఇక్కడ 3 గ్రీన్ లాగానే ఉన్నాయి వేరియేషన్స్ గమనించండి గ్రీన్ లో డిఫరెంట్ ఉంది అలాగే బార్డర్ లో డిఫరెంట్ గా ఉంది ప్రతిదీ అంటే మీకున్న తనకి ఈ కలర్ ఉందంటే ఒక కస్టమర్ కి ఇది ఉండదు కదా అలా ఎవరికి లేని కలర్స్ కు వాళ్ళకి వెళ్ళిపోవచ్చు కాంబినేషన్స్ మాత్రం ప్రతిసారి నీట్ గా అందంగా ఉంది చెక్స్ లో ఇదండి నెక్స్ట్ మళ్ళీ మనకు ప్లెయిన్ లో ఉన్నాయి బూటీస్ లో ఉన్నాయి మిడిల్ బూటీ వచ్చి ఈ బార్డర్ లో ఉన్నాయి సారీ మొత్తం కంప్లీట్ ప్లెయిన్ వచ్చేసి ఈ బార్డర్ తో ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ గా చాలా డిజైన్స్ ఉన్నాయి ఈ డిజైన్ మాత్రం ఇప్పుడు పరిచయం చేశాను మళ్ళీ నెక్స్ట్ వీలైనప్పుడు అది కూడా చూస్తాను స్టోర్కి వచ్చిన వాళ్ళు అయితే ఎలాగో చూసుకుంటారు నారాయణపేటలో చాలా కలెక్షన్ వచ్చిందండి మీరు కావాల్సిన వాళ్ళు కొత్త కలెక్షన్ వచ్చింది కాంబినేషన్స్ అన్నీ అద్దరిపోయేలాగా చాలా బాగున్నాయి మీరు మిస్ అవ్వకుండా ఈ అవకాశాన్ని వాడుకోవచ్చు గ్రీన్కి లిప్ గ్రీన్కి రెడ్ మంచి రెడ్ అండి చాలా బాగా ఇచ్చారు నెక్స్ట్ ఒక రకం ఒక డిఫరెంట్ డార్క్ గ్రీన్కి మస్టర్డ్లోనే మెహందీ లాగా మిక్స్డ్తో ఉందండి కంప్లీట్ మస్టర్డ్ కాదు మెహందీ మిక్స్డ్గా ఉంది ఈ గ్రీన్కి ఏం గ్రీన్ అనాలండి ఇది అంటే ఎంత అందంగా ఉంది చూడండి సారీ చాలా అంటే చాలా బాగుందండి నీట్ ఉందండి కాంబినేషన్ గిఫ్టింగ్స్కి ఎవరికైనా పెద్దవాళ్ళకి ఇవ్వాలనుకున్నా మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి అందరికీ బాగుంటాయి మిస్ అవ్వకండి అవకాశాన్ని ఈ సారీస్ ప్రైస్ 6850 చూసారు కదండి సారీస్ అన్ని చాలా బాగున్నాయి కదా నారాయణపేటలో ఒక డిజైన్లోనే ఇన్ని కలర్స్ చూపించుకున్నాం ఇంకా అన్ని డిజైన్స్ అంటే ఎలా ఉంటాయి అన్ని రకాల దాంట్లో వచ్చేసి పట్టు రకరకాల డిఫరెన్స్తో ఉంటాయి కదా మనకు పైతాని బోర్డర్స్ అలాగే ఇరికల్ బోర్డర్స్ బూటీస్ రకరకాలుగా ఉన్నాయండి దాంట్లో మీకు ఒక్కొక్క ఎపిసోడ్ అలా డిఫరెంట్గా చూపిస్తాను ఇంకా స్టోర్కి వచ్చేస్తే ఆ శారీస్ గురించి ఐడియా వాళ్ళు వచ్చిందంటే మీకు కావాల్సిన అన్ని చూడ చూసుకోవచ్చు మిస్ అవ్వకండి ఈ అవకాశాన్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ మిస్ అవ్వకండి మాటలు అలా వచ్చేస్తున్నాయి ఇలానే సపోర్ట్ చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్